యువకుని చూపు సజీవం. గోదావరి కనిలోని ఇందిరానగర్ కు చెందిన 32 సంవత్సరాల పింగిలి మహేందర్ వడదెబ్బతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే మృతి చెందిన మహేందర్ నేత్రాలను దానం చేయడానికి అతని తల్లిదండ్రులు శంకర్, ప్రమీల, సోదరులు యుగేందర్, వనేందర్, వదినలు ఉమారాణి, దివ్యారాణి ముందుకొచ్చారు. అవయవ దానం ప్రచారకర్త కేఎస్ వాసు ద్వారా సమాచారం తెలుసుకున్న లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బెనిగోపాల్ త్రివేది, సదాశయ లింగమూర్తి స్పందించి టెక్నీషియన్ ఆరిఫ్ ద్వారా మహేందర్ నేత్రాలను సేకరించారు. సేకరించిన నేత్రాలను హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు కు పంపించారు. విషాదంలో కూడా కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు రావడం పట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు త్రివేది, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రావణ్ కుమార్, లింగమూర్తి, కేఎస్ వాసు, జాతీయ యువజన అవార్డు గ్రహీత ఈదునూరి శంకర్ తదితరులు అభినందించారు. మహేందర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.